ప్రైజ్ ది లార్డ్. కాంతి టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. సిలువను గుచ్చిన వార్త అని మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ వర్తమానాల ద్వారా మీరెంతగానో బలపడుచున్నారని నమ్ముచున్న. ఇప్పుడు మా తండ్రి గారైన పాస్టర్ ఏ దేవనరాజు గారు దైవవర్తమానం అందించెదరు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. సిలువను గుచ్చిన వార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా గడిచిన 24 దినముల నుండి నిన్న మన ప్రభు యొక్క సిలువ మరణమును ఆయన పునరుద్ధానమును మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభు సిలువ ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. మన ప్రభువుని కలిగి ఉన్న మన జీవితాల్లో మన భక్తి జీవితంలో చాలా శ్రేష్టమైనది ఏంటి అంటే మా ప్రభువే తానే స్వయంగా పలికిన మాటలు. మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను మనం ఎత్తుకొని ఈ లోకంలో మన ప్రతి దినము కూడా మన ప్రభువుని మనం వెంబడించాలి. ఇదే భక్తి జీవితం అన్నారు ప్రభు. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మన సిలువను మనం ఎత్తుకోవాలి. మీకు ఈ వాక్యం వింటున్న ఈ దినము కూడా మన ప్రభువుని మనం వెంబడించాలి. ప్రభు తన సిలువ రక్తము ద్వారా తాను ప్రతిష్ఠించిన ఈ మార్గము గుండా ఆయన మన కొరకు ఉంచిన అడుగు జాడల్లో మీరు నేను కూడా నిలబడిసిన వారముగా ఉన్నాము. ఇదే క్రైస్తవ జీవితం అంటే. కొలసి రాసిన పత్రిక 2:2 దేవుని మర్మమై ఉన్న యేసుక్రీస్తు ప్రభుని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఈ సంపూర్ణంగా తెలుసుకోవాలి కనుకనే ఈ సిలువ ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. సిలువ ధ్యానం మన వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. మన ప్రభు తన 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ప్రభు చివరి రాత్రి పస్కా భోజనం చేశారు. పస్కా భోజనం చేసిన తర్వాత ప్రభు శిష్యులు పాదాలను కడిగి దానికి పరలోక ఒక ఉపదేశాన్ని వారికి చేసిన తర్వాత యోహాన్ రాసిన సువార్త మన 17వ అధ్యాయం 1 వచనము నుండి 1 వచనం వరకు ఈ 11 శిష్యుల కొరకు కూడా ఇది తన మేడ గదిలో తన ప్రార్థన చేశారు అని విజ్ఞాపన చేశారు. మన ప్రభు ఏ రీతిగా మన ప్రార్థన చేశారన్న విషయాన్ని కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం తలపొద్దాం. ఇంకా ఆఖరి రాత్రి మా ప్రభు పస్కా భోజనము నుండి ముగింపు తర్వాత మన ప్రభు ఒలివల కొండకు వెళ్తారు. ఆ ముందుగా ప్రభు తన శిష్యుల కొరకు ఆయన విజ్ఞాపన చేశారు. ప్రభు తన విజ్ఞాపన చేస్తున్న సమయంలో ఆయన విజ్ఞాపన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు విజ్ఞాపనకర్త. మన ప్రభు ప్రస్తుతానికి ఈ దినం రోమీయులకు రాసిన పత్రిక 8:34 ఆయన మన తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అలాగే మన ప్రభు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన శిష్యుల కొరకు మేడ గదిలో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ప్రభు ఆ దినం ఏ రీతిగా మన ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు లేఖనాన్ని మనం చదువుదాం చూడండి. యోహాన్ రాసిన సువార్త 17వ అధ్యాయంలో మనకి ఆ రాత్రి పస్కా భోజనం చేసిన తర్వాత ప్రభు చివరిగా ఆయన ఉపదేశాన్ని చేసిన తర్వాత ఆయన ఆకాశం వైపు తన కన్నులు ఎత్తి తండ్రి అని పిలవడం ప్రారంభించారు. తండ్రి నా గడియ వచ్చే ఉన్నది, నీ కుమారుణ్ణి మహిమ వ్రచము, నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించుటకు సర్వ శరీరం మీద ఆయన అధికారం ఇచ్చి తిని అంటూ 3వ వచనం అంటున్నారు ప్రభు. అద్వితీయ సత్య దేవుడివైన నిన్నును అలాగే నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరిగిటే నిత్య జీవము. 4వ వచనంలో ఏమన్నా చేయుటకు నువ్వు నాకు అప్పగించిన యొక్క పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని ఆయన ప్రార్థిస్తూ ఆయన విజ్ఞాపన చేస్తూ ఈ మాటలన్నీ ఆయన పలుకుతూ ఉన్నారు. పరలోకపు తండ్రి ఏ పని అయితే తనకు అప్పగించారు ఆ పని సంపూర్ణంగా నెరవేర్చారు అని తన ప్రార్థనలో చెప్పుకుంటున్నారు ఆయన. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను నీవు ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము అని ప్రార్థిస్తారు. అలాగే నా చూడండి అక్కడ రాయబడిన మాట 11వ వచనములో తన పరిశుద్ధుడు ఒక తండ్రి అని పిలిచారు.
అలాగే 17వ అధ్యాయం 20వ వచనంలో కూడా మరలా తన ప్రార్థన తండ్రి అని సంబోధిస్తూ ఉన్నారు. 17వ 26వ వచనంలో కూడా నీతి స్వరూపకు తండ్రి అని సంబోధిస్తూ ఉన్నారు. మన ప్రభు తన పరలోక ప్రార్థన నేర్పినప్పుడు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో మన రహస్యమందున తండ్రికి మనం ప్రార్థన చేయమని తను చెబుతూ అంటున్నారు. మీరు పరలోకమందున్న నా తండ్రి అని సంబోధించమన్నారు ప్రభు. అదే మాదిరిగా మన ప్రభు కూడా తన పరలోకపు తండ్రిని ఉద్దేశించి ఇది నా తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. అలా పరిశుద్ధుడు నా తండ్రి అంటున్నారు, అలా నీతి స్వరూపుడు నా తండ్రి అంటున్నారు. మనందరికీ ఒక తండ్రి ఉన్నారు, పరలోకమందు ఉన్నారు ఆయన. ఈ భూమి మీద ఉన్న మనము కూడా అలాగూ ప్రార్థన చేయడానికి మనకు కూడా అట్టి కృపను గ్రహించారు ప్రభు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనంలో ఏలయనగా మరలా మనం భయపడుటకు మనం దాస్య ఆత్మను మనం పొందలేదు కానీ మనమందరము కూడా ఇదిగో దత్తపుత్రాత్మ కలిగిన వారమై మన అబ్బా తండ్రి అని మనం పిలిచి ఈ కృపనిచ్చారు ప్రభు. ఇది ఒకరోజు మనం సంబంధం లేని వారం, మనం దూరస్తులు మనం, ఇది అలాగే ఒకరోజు అటు విగ్రహారాధికులు మనం, పరలోకపు తండ్రి అంటే మనకు తెలియని వారం మనం, మన పితరులు. ఇది మీకు ఈ లోకంలో ఎన్నో రకరకాలైన ఎన్నో ఆచారాలు చేశారు, అయితే మన ప్రభు మనల్ని ప్రేమించారు, ఆయన మనల్ని రక్షించారు, మనకు పరలోకపు తండ్రిని పరిచయం చేశారు, అలాగే పరలోకపు తండ్రి అని మనం పిలవమని ఆయన మన కృపనిచ్చారు. ఎంత భాగ్యమో చూడండి, అబ్బా తండ్రి అని పిలిచి ఈ ఆధిక్యత మన ప్రభు అనుగ్రహించారు. అది యేసు క్రీస్తు ద్వారా అది మనకు అనుగ్రహించబడిన భాగ్యం అది. అలాగే ఇంకొక వచనం చదువుకుంటే గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే మాటలు రాయబడ్డాయి. మరి ఈరోజు ఏంటంటే తండ్రి అని పిలిచే ఈ ఆధిక్యత మన ప్రభు మనకు అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు మనకి ఏ ఇది మనకి ఏ ఆధిక్యత ఇచ్చారో అదే ఆధిక్యత ప్రకారంగానే మన ప్రభు కూడా ఆయన మనకు మాదిరిగా ఉండ నిమిత్తమే ఆయన కూడా తండ్రి అని పిలుస్తున్నారు ప్రభు అని అంటున్నారు. ఆయన తన సందేశంలో ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మీరు వినండి, ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మీరు వింటూ ఒకవేళ మీ దగ్గర బైబిల్ అందుబాటులో ఉంటే మీ బైబిల్ తెరవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, యోహాన్ రాసిన సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య తన శిష్యుల కొరకు ఇది చివరి ప్రార్థన, ఇది చివరి విజ్ఞాపన మేడగదిలో చేశారు ఆయన. ఆ విజ్ఞాపన చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది అది. అయితే ఇది తన శిష్యుల కొరకు తన విజ్ఞాపన చేస్తుండేటప్పుడు అంటున్నారు ప్రభు, అంటున్నారు అక్కడ రాయబడిన మాట చూడండి. చూడండి 17వ అధ్యాయం 6వ వచనంలో లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన ఈ మనుష్యులు వారు నీ వారై ఉన్నారు, నువ్వు వారిని నాకు అనుగ్రహించితివి అంటున్నారు. ఇది ఈరోజు మనం రక్షించబడ్డాము అంటే ఆయన కృప చేత మనం రక్షించబడ్డాము. మనం ఒకరోజు మన పాపములని అపరాధముల చేత సచ్చిన వారమై ఉంటుండగా ఇదిగో దేవుడే తన విశేషమైన ఆయన మహాకృప చేత యేసు క్రీస్తు ద్వారా రక్షించబడ్డాం. మనం రక్షించబడిన మనల కోసం అంటున్నారు ప్రభు, మీరు పరలోకపు తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన ఈ మనుష్యులను నీవు వారికి అనుగ్రహించావు, నీవు నాకు ఇచ్చావు, నీవు వారిని నాకు అనుగ్రహించితివి అంటున్నారు. వారు నీ వారై ఉన్నారు, మనం మన దేవుని వారమై ఉన్నాం. మనం యేసు క్రీస్తు ద్వారా మరలా దేవుణ్ణి కలుసుకొని ఈ భాగ్యం మనకు అనుగ్రహించబడింది. అయితే ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడు యేసయ్య ఇది తన శిష్యులను తను ఏర్పాటు చేసుకొని 3.5 సంవత్సరములు యేసుతోనే వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇలా పరిచర్య చేస్తూ ఉంటుండగా ఒక విషయాన్ని గమనించండి, ఈ 3.5 సంవత్సరాల్లో మన ప్రభు ఇదిగో తన శిష్యులకి ఏమేమి ఇచ్చారు ఇక్కడ రాస్తూ ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, ఈ 3.5 సంవత్సరాల తన పరిచర్యలో ఆయన శిష్యులకు ఆయన అనుగ్రహించిన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనములో మీ నామమును ఇదిగో నేను వారికి ప్రత్యక్షపరిచాను. అలాగే 7వ వచనములో మీరు నాకు అనుగ్రహించిన ఈ మాటలు నేను వారికి ఇచ్చాను. ఇంకే మాటలైతే మన ప్రభు తన పరలోక తండ్రి దగ్గర పొందుకున్నారు అవే మాటల్ని యేసు క్రీస్తు ప్రభు ఇదిగో తన శిష్యులకు అనుగ్రహించారంట. ఈ మాటలు వినే కదా మన పేతురు అంటాడు, యా నీవు నిత్య జీవం గల మాటలు గలవాడవు కదయ్యా, మీ ఎక్కడికి వెళ్ళగలము అన్నాడు. యేసు క్రీస్తు ప్రభు తన 3.5 సంవత్సరాల పరిచర్యలు ఇదిగో తన శిష్యులు మన ప్రభు యొక్క దయగల మాటలు విన్నారు.
ఇవన్నీ కూడా ఇదిగో దేవుని యొద్ద నుండే మరి వచ్చినవే. అదే మాట చూడండి, యోహాను రాసిన సువార్త 7:14 ఈ బోధ నాది కాదు, నన్ను పంపి నా తండ్రిది అన్నారు ప్రభు. ఆ మాటలన్నింటినీ కూడా ఈ 3.5 సంవత్సరాలు మన ప్రభు తన శిష్యులకు ఇచ్చారంట. 9 చదువుతూ ఉన్నాను, నేను వారి కొరకు నేను ప్రార్థన చేయిచు ఉన్నాను. చూడండి ఎంత గొప్ప భాగ్యమో, ఈ 3.5 సంవత్సరాలు మన ప్రభు తన శిష్యుల కొరకు ఇదిగో తన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఆ రాత్రి వేళ పస్కా భోజనం చేస్తున్నప్పుడు కూడా ఆయన తన శిష్యుల కొరకు తన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే 12 చదువుతున్నాను చూడండి, నీ నామందు నేను వారిని కాపాడి తిని, ఈ 3.5 సంవత్సరాలు నాతో వారు పరిచర్యలో ఉన్నారయ్యా, 3.5 సంవత్సరాలు నేను వారిని కాపాడాను. అలా 14 నీవు అయ్యా మీరు నాకు అనుగ్రహించిన ఈ వాక్యమును ఈ శిష్యులు నేను ఇచ్చాను అంటున్నారు ప్రభు. నేను ఈ 12 శిష్యులకు కూడా మీ వాక్యము నేను ఇచ్చానన్నారు ప్రభు. 18 అన్నారు, నీవు నన్ను లోకమునకు ఎలాగైతే నువ్వు పంపారు అదే ప్రకారంగా ఇంకా నేను కూడా ఈ 3.5 సంవత్సరాల తన పరిచర్యలో నేను కూడా ఈ శిష్యులను ఈ లోకంలోని నేను పంపాను అన్నారు ప్రభు. లోకము తెలుసుకున్నట్లుగా నువ్వు నాకు అనుగ్రహించ ఈ మహిమను నేను నా శిష్యులకు ఇచ్చానన్నారు ప్రభు. 7 జాగ్రత్తగా మరి గమనించండి, 3.5 సంవత్సరాల తన పరిచర్యలో ఆయన తన శిష్యులకి ఆయన అనుగ్రహించిన మాటలు ఏంటి అంటే, 1 ఆయన నామమునేటి ప్రత్యక్షపరిచారు, 2 ఏ మాటలైతే మరి విన్నారు ఆ మాటలు తన శిష్యులకు చెప్పారు, అలాగే 3 వారి కొరకు ప్రార్థన చేశారు, అలాగే 4 ఆయన నామందు వారిని కాపాడారు, అలాగే 5 ఆయన వాక్యమును వారికి ఇచ్చారు, అలాగే 6 ఈ లోకానికి పంపించారు సువార్తికలుగా, అలాగే 7 దేవుడు తన మహిమ యేసు క్రీస్తు ద్వారా వారికి అనుగ్రహించబడింది. అయ్యా మీరు నాకు ఇచ్చినవన్నీ కూడా ఈ 3.5 సంవత్సరాలు నా పరిచర్యలో ఇదిగో 12 శిష్యులకు ఇచ్చాను ప్రభువా అని తండ్రికి చెప్తున్నారు ప్రభు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ మాటలు చెబుతూ ఇదిగో తన శిష్యుల కొరకు ఆయన ఎలా విజ్ఞాపన చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. ఈ లోకములో ప్రభు 3.5 సంవత్సరాలు వారితో ఉన్నారు. అయితే యోహాను రాసిన సువార్త 13:3 నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, నేను మళ్ళా తండ్రి దగ్గర నిలవలసున్నది అనే విషయం తెలుసుకున్నవారే. అలాగే యోహాను రాసిన సువార్త 16:28 అంటున్నారు ప్రభు, నేను లోకానికి వచ్చాను అలా నేను తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాను అన్నారు ప్రభు. ఇవే మాటలు మళ్ళీ ప్రార్థనలో చెప్తూ ఉన్నారు. 17:11 నేను ఈ లోకములో ఇంక ఉండను కదా ప్రభువా, ఇది మీ దగ్గరికి వచ్చేస్తాను నేను. ఈ లోకములు వారు ఉన్నారు, ఈ శిష్యులు ఈ 3.5 సంవత్సరాలు నేను వారితో ఉన్నాను, ఈ దినం నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను కనుక వారు ఈ శిష్యులందరూ కూడా ఈ లోకంలో 3.5 సంవత్సరాల తర్వాత నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను కదా ప్రభువా, నేను వచ్చిన తర్వాత వారు ఒంటరి అయిపోతారు కనుక నేను వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఆయన 7 ప్రార్థన చేశారు శిష్యుల కొరకు. ఎలా ప్రార్థన చేశారో సరే గమనిద్దాను చూడండి. యోహాను రాసిన సువార్త 11:11 వారు ప్రార్థిస్తున్నారు ప్రభు. ఆయన కనులెత్తి ఆకాశం వైపు చూస్తూ అంటున్నారు, పరిశుద్ధుడైన నా తండ్రి, మనం ఏకమై ఇది ఉన్నలాగా వారును ఏక ఉండినట్లుగా నువ్వు నాకు అనుగ్రహించిన నీ నామందు మీరు వారిని కాపాడినాయన అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన పరలోకపు తండ్రికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఇదిగో తన 11 శిష్యుల కోసం ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు, అయ్యా మీరు వారిని కాపాడండి. యోహాను రాసిన సువార్త 17:14 వారి లోకంలో ఉంటున్నారు ప్రభువా, ఈ లోకంలో ఉన్న వీరిని ఈ లోకం ద్వేషిస్తూ ఉంది. నేను 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకం నన్ను ద్వేషించింది. యోహాను రాసిన సువార్త 15:20 ఈ లోకం నన్ను ద్వేషించింది గనుక నా శిష్యులు కూడా ద్వేషిస్తుంది గనుక మీ నామమందు మీరు వారిని కాపాడినాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు తన పరిచర్య చేస్తున్న దినములలో యోహాను రాసిన సువార్త 10:28-29 వచనాల్లో మీరు నా గొర్రెలు అంటూ అంటున్నారు ప్రభు. నేను నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, అంతేకాకుండా మీరు నా చేతిలో ఉన్నారు,
మీరు నా పరలోకపు తండ్రి చేతిలో ఉన్నారు కనుక ఎవరు మిమ్మల్ని ముట్టలేరన్నాడు ప్రభు. నిజమే, అయినను ఈ 11 మంది శిష్యుల కొరకు మన ప్రభు కన్నులెత్తి అని ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు నేను ఇది ఎలాగైతే ఏకమై ఉన్నామో అలాగే మీ నామందు నా శిష్యులను మీరు కాపాడినాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన ప్రభు ఈ లోకంలో 3.5 సంవత్సరాలతో ఉండి ఆ రాత్రి వారితో పాటు వారు వేరవుతున్నారు కనుక మరి ఇదే చివరి కూడిక వారి జీవితంలో. వారు కలిసి మరి ప్రార్థించడానికైనా, కలిసి వారు పస్కా భోజనించడానికైనా, అలాగే ఇంకా అదే రాత్రి ఆఖరి రాత్రి వారి జీవితంలో ఆ విషయం శిష్యులకు తెలియదు, అది మన ప్రభువుకు మాత్రమే తెలుసు. ఆఖరి రాత్రి ఆయన మన ప్రభు యొక్క హృదయపు లోతులు ఎంత వేదన ఉందో, ఎంత కన్నీళ్ళు ఉన్నాయో యోహాన్ రాసిన సువార్త 13:21 ఉంది. ఆయన ఆత్మ కలవరపరచబడింది, ఆయన ఆత్మ కలవరపరచబడింది. ఆయన 14:1 అంటారు, మీ హృదయములు కలవరపడనీయొద్దు అన్నాడు ప్రభు. ఆయనకు ఉపదేశం చేస్తున్నారు కానీ ఈ లోకములో నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నా శిష్యులు ఏమవుతారా అని చెప్పి ఆయన పరలోకపు తండ్రికి ఆయన మొరపెడుతూ ఉన్నారు. యా మీరును నేను ఏకమయ్యున్నలాగన నా శిష్యులను కూడా ఇదిగో మీ నామందు మీరు కాపాడునాయనా అంటున్నారు. ఎంత గొప్ప ప్రేమ! నిన్ను విడవను, నిన్ను ఎడవాయను అని వాగ్దానం చేసిన మన ప్రభు మిమ్మల్ని కాపాడమని, మిమ్మల్ని అలాగే మిమ్మల్ని భద్రపరచమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన విజ్ఞాపన ఎంత గొప్పదో చూడండి. ఒకసారి మిమ్మల్ని కాపాడయ్యా, ఈ 11 మంది శిష్యుల్ని మీరు కాపాడినాయనా అని ప్రార్థన చేస్తున్నారు. 12వచనంలో ఉంది, లేఖన ప్రకారముగా ఈ 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి నాశన పుత్రుడు ఉన్నాడు, ఆయన వాడు చూసుకున్నాడు, ఈ 11 మంది శిష్యుల్ని మీరు కాపాడినాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వ అంశం చూడండి, 17:15 ఈ లోకం వారిని ద్వేషిస్తుందయ్యా, నీవు ఈ లోకంలో నుండి నేను వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థన చేయట్లేదు కానీ ఈ దుష్టుడి నుండి అయ్యా మీరు కాపాడినాయనా అని ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకంలో ఇది దుష్టుడు ఉన్నాడు. ఈ 11 మంది శిష్యులు వారి విశ్వాసం కోల్పోకుండా వారి విశ్వాసము స్థిరముగా ఉండి కడ వరకు ఇదిగో దేవుని యొక్క రక్షణ ప్రణాళికను, అలాగే దేవుడు ఉంచిన మన ప్రభు ఉంచిన వారి యొక్క జీవితం ద్వారా మన ప్రభు ఏమైతే చేయని ఉద్దేశించారు, వారి సంఘము స్థాపించబడాలి, సంఘం విస్తరించబడాలి, వేలాత్మలు రక్షించబడాలి, దైవ సంకల్పం వారి ద్వారా నెరవేర్చబడినట్లుగా దుష్టుడు వారిని ముట్టుకున్నట్లుగా మీరు వారిని కాపాడినాయన అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అన్నారు ప్రభు అన్నారు, ఇదిగో తన కొండ మీద ప్రసంగం చేస్తూ పరలోకు ప్రార్థన నేర్పిస్తూ అన్నారు. ఆయన మనల్ని కూడా అలాగే ప్రార్థన చేయమని చెప్పారు ప్రభు. ఇదిగో మమ్మల్ని శోధనలో నిగితేక మమ్మల్ని కీడుని తప్పించమన్నారు, ఇది మమ్మల్ని దుష్టుని తప్పించమని ప్రార్థన చేయమన్నారు ప్రభు. ఇది అదే ప్రార్థన చేస్తున్నారు ప్రభు ఇది తన శిష్యుల కోసం. అయ్యా ఈ లోకంలో నుండి నేను వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థన చేయట్లేదు కానీ వారి నిమిత్తం ఈ దుష్టుడు వారిని ముట్టుకున్నట్లుగా మీరు వారిని కాపాడినాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప విజ్ఞాపన! ఈ లోకంలో ఎవరిని మెరుగుదరా అపవాది ఇదిగో తిరుగులాడుతూ ఉండగా ఇట్లాంటి సమయంలో దేవుడు వారిని కాపాడినట్లుగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. 3వ విషయం, యోహాను రాసిన సువార్త 1:17 మోషే ద్వారా ఈ లోకానికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది కానీ యేసు క్రీస్తు ద్వారా కృపయు సత్యం మనకు అనుగ్రహించబడ్డాయి అన్నారు ప్రభు. అంటున్నారు ఇక్కడ సత్యం వారిని ప్రతిష్ట చేయము. యోహాను రాసిన సువార్త 8:31 సత్యమందు నిలిచి ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు. ఈ లోకములో యేసు క్రీస్తు ప్రభు వారే సత్యము. యోహాను 14:6 అంటున్నారు ప్రభు నేనే సత్యం అన్నారు ప్రభు. ఈ సత్యం యేసు క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని రావడం గల కారణం ఏంటి అంటే యోహాను రాసిన సువార్త 18:37 పిలాతు ముందు నించని ప్రభు అంటున్నారు నేను సత్యమును గురించిన సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలో పుట్టి తిని అన్నారు ప్రభు. అవును నిజమే, యేసు క్రీస్తు ప్రభు వారే సత్యం. మన సత్యమందు ఆయన మనల్ని ప్రతిష్ఠించమని
ఆ దినం శిష్యుల కొరకు ఆయన విజ్ఞాపన చేశారు. ఎంత గొప్ప విజ్ఞాపన అసలు ఆలోచించండి. ఈ లోకంలో మనం ప్రార్థించినప్పుడు ఈ భూ సంబంధమైన వాటి కొరకు మనం ప్రార్థన చేస్తాం, ఏదో అవసరాలు తీర్చబడమని మనం ప్రార్థన చేస్తాం. కానీ మన పరలోకపు తండ్రికి, మన ప్రభు అని శిష్యుల నిమిత్తం వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు సరి జాగ్రత్తగా మీరు గమనించండి. నా శిష్యులను సత్యమందు ప్రతిష్ఠించము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన వాక్యమే సత్యం, ఈ వాక్యమందు మీరు వారిని ప్రతిష్ఠించు ఆయన. ఇది ఈ లోకములు ఎవరు వాక్యాన్ని కలిగి ఉంటారు వారు ధన్యులు. వాక్యమును చదువువారు ధన్యులు, వాక్యం ఇది వినేవారు ధన్యులు. అలాగే వాక్యమును ప్రకారం ఎవరు గైకుంటారు వారు ధన్యులు. అలాగే అలాగే వాక్యం ధ్యానించేవారు ధన్యులు. వాక్యం మనం స్థిరపరచబడాలి. మన హృదయం నిండా దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి. ప్రభు అంటున్నారు ఇక్కడ, ప్రార్థిస్తూ ఉన్నారు, సత్యమందు మీరు వారిని ప్రతిష్ఠించుము నాయన. నీ వాక్యమే సత్యము. అలాగే చూడండి నాలుగవది, అక్కడ చూడండి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం చూడు 20వ వచనం చదువుతున్నాను. ఇది తండ్రి అని సంబోధిస్తూ అంటున్నారు. ఏమంటున్నారు, నా యందు నీవును అలాగే నీ యందు నేను ఉన్నలాగా వారు మన ఏకమై ఉండవలేను. ఎంత మంచి ప్రార్థన, యా మీరు నేను ఏకమై ఉన్నలాగున నా శిష్యులు కూడా మీతోని అలాగే నాతోని అలాగే వారు మనతో ఏకమై ఉండలాగున నేను ప్రార్థన చేస్తున్నానన్నారు. ఎంత గొప్ప ప్రార్థన, మన భూమి మీద ఉంటుండే కానీ మన పరలోకపు తండ్రితో కలిసి, యేసు క్రీస్తు ప్రభుతో కలిసి మనం ఏకమై ఉండవాలనేది ఆయన ఆశ ఉన్నది కనుక అలాగూ ప్రార్థన చేస్తున్నారు. భూమి మీద ఉంటుండే కానీ ఇదిగో దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించాలి. లే భూమి మీద ఉంటుండే కానీ యేసయ్య ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు, మీరు నేను ఏకమై ఉన్నలాగున నా శిష్యులు కూడా మీతోనే నాతో ఏకమై ఉండాలయ్యా. ఆయన విజ్ఞాపన ఎంత శ్రేష్టమైందో ఒకసారి గమనించండి. మీరు నేను మనమందరం యేసుతో పాటు మన పరలోకపు తండ్రితో ఏకమవ్వాలంట. అదే శ్రేష్టమైన ఈ క్రైస్తవ్యం, ఇదే ఆధ్యాత్మిక జీవితం అత్యున్నతమైన స్థాయి. మన ప్రభు మనతోను, మన ప్రభు మనతోను ఇది తన సందేశం చెబుతూ ఆయన 15వ అధ్యాయము ద్రాక్షావలు నేను తీగలు మీరు అంటూ, ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటాను వారు బహుగా వారు ఫలిస్తారన్నారు కదా. అదే ఐక్యత కోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు నేను ఏకమయ్యునలాగిన తండ్రి, ఇది భూమి మీద ఉన్నాక నా శిష్యులు కూడా మీతోను నాతో ఏకమై ఉన్నట్లుగా మీ కృప చూపునాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనములో మన మనసులో విరోధ భావాన్ని తొలగించి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మరలా సంధి చేయాలనేది మన పరలోకపు తండ్రి యొక్క అభిష్టమై ఉంది కనుక, అది యేసు క్రీస్తు యొక్క సిలువ మరణము ద్వారా జరుగుతుంది కనుక అని ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు నేను ఏకమై ఉన్నలాగన నా శిష్యులు కూడా మనతో ఏకమై ఉండాలి. 21వ వచనములో ఈ వాక్యము వలన నా విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేయించు ఉన్నాను. ఈ భూమి మీద ఇదిగో తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని ఇది నన్ను వెంబడిస్తున్న ఈ శిష్యులందరూ కూడా ఏకమై ఉండవలనని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. 21వ వచనం చదువుతున్నాను చూడండి, ఈ వాక్యం ఎవరైతే విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఉండవలనని కోరుచు ఉన్నాను. మన ప్రభు ఆఖరి దినం భూమి మీద శిష్యులందరిలో కూడా ఏకాత్మ కావాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అహ సహోదరులారా, ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం, అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవం అక్కడ ఉంటుందని చెప్పారు కదా, మన ప్రభువే చెప్పారు కదా. అందుకే ప్రార్థిస్తున్నారు, ఈ భూమి మీద ఉన్న యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నామంలో మనమందరం ఏక మనసు కలిగి ఉండాలి. అదే ప్రార్థిస్తున్నారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, మనం వెళుతున్న మనకు సహవాసం అందరినీ ప్రేమించగలుగుతున్నారా? అందరూ
అందరూ యేసు యొక్క రక్తం కడగబడిన వారని చెప్పి అందరూ ఏకమవ్వాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు వెళ్తున్న సహవాసంలో ఏదైనా భేద అభిప్రాయాలు కలిగిస్తూ ఉంటే, నేను అంటున్నాను మన పరలోకపు తండ్రికి మన ప్రభు తను ప్రార్థన చేస్తూ అంటున్నారు, మీ వాక్యం విశ్వాసం ఇచ్చిన వారందరూ ఏకమై ఉండవలనని నేను కోరుకుంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను అన్నారు ప్రభు. చూడు ఆరవది యోహాన్ రాసిన సువార్త 17:24, ఇది తండ్రి నేను ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును కూడా నాతో కూడా ఉండవలని కోరుకుంటున్నాను. ఇది తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన వారు, నేను ఎక్కడైతే ఉంటానో వారు కూడా నేను అక్కడే ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు ప్రభు. ఎంత గొప్ప విషయమో, నేను ఎక్కడ ఉందినో అక్కడ నా సేవకుడు కూడా ఉంటానని ప్రభు చెప్పారు. ఈ విజ్ఞాపనలో కూడా అదే కోరుకుంటున్నారు, నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు కూడా అక్కడ ఉండవల్ నేను. మన ప్రభు పరిశుద్ధ స్థలంలో ఉంటారు, ఆయన నిత్య నివాసి అయిన దేవుడు, ఆయన విరిగి నరిగిన వారికి దగ్గర ఆయన మన ప్రభు ఉంటారు. కనుక నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు కూడా అక్కడే ఉండాలని తను కోరుకుంటూ ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. 7వ చదువుతున్నాను చూడండి, 17:24, ఇదిగో నువ్వు నాకు అనుగ్రహించిన మీ మహిమను ఇదిగో నా శిష్యులు కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ప్రభు. మీరు నాకు ఇట్టి మహిమను తీర్చారు, నా శిష్యులు కూడా అదే మహిమను చూడాలి అని కోరుకున్నారు. హల్లెలూయా. మన ప్రభు తన శిష్యుల కొరకు ఆయన ఎలా ప్రార్థన చేశారు ఒకసారి గమనించు. ఆయన విజ్ఞాపన చేశారు, ఆయన విజ్ఞాపనకర్త, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మీ నామందు యా ఇదిగో నా శిష్యులను కాపాడిన ఆయన, ఈ దుష్టుడి నుండి మీరు వారిని కాపాడయా, సత్యమందు మీరు వారిని ప్రతిష్ట చేయండి, వారు మనం ఏకమై ఉండాలి అని ప్రార్థన చేశారు. మన ప్రభు ఎక్కడ ఉంటాడో మనం కూడా అక్కడ ఉండాలని, అంతేకాకుండా ఆయన మహిమ మనం చూడాలని ఆయన ఆశపడుతూ ఆయన ప్రార్థించారు. విజ్ఞాపనకర్తమైన దేవా మీకు స్తోత్రాలు. ఈ దినం మీ శిష్యులుగా మేము మార్చబడ్డాం, మా కొరకు కూడా ఇదిగో తండ్రి కుడుపు అర్శనము కూర్చొని మా కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నందుకు మీకు వందనాలయ్యా. ఆ దినమయ్యే శిష్యులకు ఎలా విజ్ఞాపన చేశారో దేవా మందరి కొరకు మీరు విజ్ఞాపన చేస్తూ మమ్మల్ని సంపూర్ణంగా రక్షించడానికి మీరు శక్తివంతుడైనందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రియ పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యం వింటున్న వారిలో చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారు. ఇదిగో ప్రార్థన చేయటం కొరకు ఎన్నో రకాలైన ఇదిగో ఆటంకాలు కలుగుతున్నాయి, వారి బలహీనతలు ఉన్నాయి వారి జీవితాల్లో. వారి బలహీనతలను చూచి ఈ ప్రియ పరిశుద్ధాత్ముడా మీరు వారికి సహాయం చేయండి. వారిలో నుండి ఉచ్చరింపసజ్ఞాన మూలుగులతో దేవా మీరే వారి పక్షమున విజ్ఞాపన చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సమస్త మహిమలు దేవా మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట నేను వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసు విమోచన ప్రార్థనా మందిరం, రామాపురం కాలనీ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9963299807, మరి ఒక నంబర్ 7032763907.